Hey guys, this is Rav Prakash. You are watching Dikshita Tailor Tips. Guys, simple and beautiful neck design for choose the easy tips to everything stitches color and manage the Antakana Munduna channel first time visit just the subscribe Jesconi, Pakana on a bell icon, get a tab chained in next to Pakana notification all on us to the then select Jesconandora, then Jesse pretty video Taraka notification first to make an order to the friends video next to like JND, friends and family number share JND. Guys, video like Elemundo, చిన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను మిషన్ రిపేర్ చేసుకోవడం ఎలా మన ఇంట్లో నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం ఎలా అన్న విషయం మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే దాని గురించి చాలా కామెంట్స్ చేశారు చాలామంది. నీడిల్స్ అగైన్ మరలా చాలాసార్లు నీడిల్స్ విరిగిపోతున్నాయి, ఏం చేయమంటారు? నెక్స్ట్ వచ్చేసి కింద పోసుకుంటూ వస్తుంది లేదంటే పైన పోసుకుంటూ వస్తుంది, ఏం చేయమంటారు అని అడగడం జరిగింది. ఒకే సింగిల్ మెసేజ్ రిప్లై అయితే ఎవరిని చేయలేం కాబట్టి దాని మీద ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని కామెంట్లకి రిప్లై ఇచ్చేలాగా ఒక వీడియో అయితే చేస్తాను, అది అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది. అది చూడాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను చేసే ప్రతి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఓకే గైస్, టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఓకే గైస్, ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకుందాం, లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాం. ఇక్కడ 2.5 వేద్దాం. ఇక్కడ బ్యాక్ బ్లౌజ్ని పెట్టి డీప్ ఎంత ఉందో ఈ విధంగా లైన్ తీసుకుందాం. పైన 2 ఇంచ్ వేద్దాం, ఎందుకంటే 2 ఇంచ్ వేస్తే కొంచెం షోల్డర్ జారకుండా నీట్గా ఉంటుంది. కింద వచ్చేసి 2.5 and 2.5 బ్రాడ్, ఎక్కువ కావాలనుకుంటే 2.5 అలా పెట్టచ్చు. 2.5 పెట్టాను నేను. ఇప్పుడు లైన్ గీసేసుకుందాం. చూసారు కదా, థంబ్నెయిల్లో ఉన్న ఇమేజ్ని బట్టి మనం నెక్ డ్రా చేసేసుకుందాం. ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఈ డ్రా చేస్తున్న టైం వచ్చేసి 12 నైట్, అర్ధరాత్రి 12 అయింది. ఎమర్జెన్సీ వర్క్, శ్రావణ శుక్రవారం కదా, షాప్ అసలు ఖాళీ లేదు. అయినా సరే ఈ మోడల్ కంపల్సరిగా మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఓకే గైస్, ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసేద్దాం. ఓకే, నెక్ వచ్చేసి అది కదా, స్వీట్ నెక్ టైప్ వచ్చింది. ఇది ఎక్స్ట్రా మోడల్ కోసం. ఈ కట్ చేసిన పీసు పడేయకుండా జాగ్రత్తగా పెట్టండి ఒక దగ్గర. ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ పేపర్ తీసుకుందాం, అదే ఫీజింగ్ అంటారు, బక్రం అంటారు, పేపర్ బక్రం అంటారు. దీన్ని తీసుకుని దాన్ని 2 ఫోల్డ్స్ చేసుకొని, ఇప్పుడు నెక్ ఉంది కదా, 2 పీసులు ఉన్నాయి కదా, 1 పీస్ పక్కన పెట్టద్దు ఎందుకంటే కట్ చేసుకున్నప్పుడు ఎగిరిపోతుంటుంది కాబట్టి 1 పీస్ తీసేసి పక్కన పెట్టేసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఇది ఒరిజినల్ పార్ట్, అది వచ్చేసి లైనింగ్ అన్నమాట. ఇదంగా పెట్టాం కదా, నెక్కి అలా మొత్తం మార్క్ చేసేసుకుందాం. మార్క్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు మార్కింగ్ ఇలా వచ్చింది కదా, అక్కడి నుంచి 2 ఇంపో నెక్ చూసుకుందాం ఎంత వెడల్పు పెట్టచ్చు అని. 2 ఇంపో వరకు పెట్టుకోవచ్చు, నెక్ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి 2 ఇంపో అలా మొత్తం మార్క్ చేసుకుంటూ చేసేయచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా మోడల్ ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను యూజ్ చేస్తున్నాను. అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను, అర్థమైంది లేని నాకు మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్పెరిమెంట్ మార్చడానికి అదే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సేమ్ రెండు ఇంపో పెట్టాం కదా, 2.25 అది అలా మొత్తం మార్క్ చేసేసుకొని పీస్ కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇది పేపర్ ఉంది కదా,
ఆ పేపర్ ఫినిషింగ్ వచ్చేసి శారీ కలర్ ఏదైతే ఉందో దానికి పెట్టేసి ఐరన్ చేసాం, స్టిక్ చేసాం. స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ కూడా చేసేసాం. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసే విధానం, థ్రెడ్ పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ ఎలా వేసి కూడా చెప్తాను ఈ వీడియోలో. చూసారు కదా లోపల పార్ట్ లైనింగ్ వైప్ పెట్టేసి అది కూడా తిరగేసి పెట్టాం. పైన పీస్ కూడా తిరగేసి పెట్టేసాం. పాదం వరుసలో కుట్టేస్తాం. పాదం వరుసలో కుట్టేసి తిరగేసేసుకుందాం అన్నమాట. ఈ విధంగా కటింగ్స్ పెట్టుకుందాం. కటింగ్స్ పెడితే రివర్స్ చేసినప్పుడు నీట్గా తిరుగుతుంది అన్నమాట. కటింగ్స్ పెట్టేసుకొని ఈ విధంగా తిప్పేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ వచ్చేసి నీట్గా ఉంటుంది. వచ్చింది కదా, నీట్గా ఉంది కదా. ఇప్పుడు పైపింగ్ కోసం గోల్డ్ పీస్ ఒక 1 ఇంచ్ వెడల్పులో, దానికి ఎంత పొడవు కావాలో అంత పొడవు 2 పీసులు, అటువైపు ఇటువైపు 2 కావాలి కదా, తీసుకొని ఒక సైడ్ మడిచి కుట్టుకుందాం. గైస్ అర్థం కాకపోతే ఏం కాదు, కామెంట్ చేయండి. నచ్చిందా నచ్చలేదా, ఎలా చేయాలి వీడియోస్ మీరు కామెంట్ చేస్తే మీకు ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, కుట్టేసాం కదా ఫోల్డింగ్. ఇప్పుడు ఇది కూడా రివర్స్ చేసి కింద నుంచి పెట్టుకుంటూ వద్దాం. ఈ విధంగా పెట్టేసి స్టిచ్ ఎడ్జ్ను, ఇది ఉంది కదా అది చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టుగా, ఎడ్జ్లో స్టిచ్ వేసుకుందాం. కింద అది కూడా సమానంగా పెట్టద్దు, ఒక 1/2 ఇంచ్ లేదంటే అంతకంటే తక్కువ ఒక నూలు బయటికే వచ్చేలా పెట్టేసి స్టిచ్ చేసేసుకుందాం. యాక్చువల్గా నేను స్టిచ్ చేయాల్సింది మిషన్ ఇది, అది మా మిస్సెస్ స్టిచ్ చేయడం వల్ల రాత్రి 12 గంటలకి తను కూడా చేయడం వల్ల నేను ఈ మిషన్ మీద చేయాల్సి వస్తుంది. నేను జాక్ ఎఫర్ట్ తీసుకున్నాను కదా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ చూడకపోతే వీడియో చూడండి. ఓకే గైస్ చూడండి, ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసేసుకుందాం. ఈ ఒక్క బ్లౌజ్ అయ్యే టైంలో మా మిస్సెస్ 3 బ్లౌజులు కుట్టారు మిషన్ మీద. షాప్ కట్టడానికి 2 అయ్యింది నైట్, చాలా శుక్రవారం కదా ఫుల్ బిజీ, వచ్చిన కస్టమర్స్ని వెళ్ళిపోమని చెప్పలేము. ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుందాం. వీడియో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి క్లియర్గా నా మాటలతో పాటు. నేను ఎంత బిజీగా ఉన్నా కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం రెగ్యులర్ కస్టమర్స్ని తిరిగి వెళ్ళిపోమని అయితే చెప్పే ప్రసక్తే లేదు. రాత్రి 12 అయినా 1 గంట అయినా కస్టమర్ని సాటిస్ఫై చెయ్యాలన్న ఉద్దేశంతో ఎంతవరకైనా వర్క్ చేయడానికి ఇష్టపడతాను నేను. మామూలు టైం అర్జెంట్ కాదు అన్న టైంలో అయితే ఇవ్వాల్సిన టైం కాదు కదా, అసలు ఇవ్వను, వర్క్ చేయను సరిగ్గా. అవసరం కావాలి అంటే మాత్రం వెనక్కి పంపించే ప్రసక్తే లేదు. కస్టమర్ని అయితే వెనక్కి పంపించను, ఇప్పుడు కస్టమర్లే మనకు దేవుళ్ళు. ఓకే గైస్, ఈ విధంగా పైపింగ్ వేసుకున్నాం కదా, 2 సైడ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా పైపింగ్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. ఓకే గైస్ చూసారు కదా, ఈ పక్కన లేస్ వేసేసుకున్నాం ఈ విధంగా, దానిపైన బోత్ సైడ్స్ అలాగే లేస్ వేసేసుకున్నాం. లేస్ ఏ విధంగా వేసానన్నది చూపించాను కదా, ఈ మధ్యలో అడ్డు వచ్చినట్టుంది. ఓకే, క్యాన్వాస్ మిగతా పీస్ కొంచెం ఉంది కదా, అది తీసుకొని బ్యాక్ పీస్ ఇందాక మధ్యలో పీస్ తీసాను కదా, దానికి లైనింగ్ అటాచ్ చేసింది కదా, లైనింగ్ తీసి పక్కన పెట్టేశాను కదా, ఆ పీస్ తీసి ఈ విధంగా డబల్లో ఫోల్డ్ చేసి పెట్టేశాను. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఫాలో అయిపోండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకుందాం. మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక అవతల దాంట్లో ఖర్చులో 1/2 ఇంచ్ పాదం వరుస కుట్టేసాం కాబట్టి ఆ పాదం వరుస ఇక్కడ ఓపెన్ ఎక్స్ట్రా పెట్టేసాం. కటింగ్ కన్నా ఎక్స్ట్రా పాదం వరుస పెట్టేసాం 1/2 ఇంచ్ మళ్ళీ ఖర్చు కోసం, కిందకి ఎక్స్ట్రా ఉండిపోతుంది కదా అది ఖర్చు కోసం వదిలేసాం అన్నమాట. 1/2 ఇంచ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్నాం. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంటీ నీళ్ళతో ఇప్పుడు చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకుందాం.
స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాని లైన్ ఇటువైపు కూడా వస్తుంది కదా, ఆ ఎంటీ నీడిల్ తాలూకా హోల్స్ అక్కడ దాని మీద ఈ విధంగా మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి శారీ ఉంటుంది కదా, శారీ పీస్ పెట్టేసి ఐరన్ బాక్స్తో దాన్ని స్టిక్ చేసేద్దాం. అంటించేసాం కదా, యాజ్ ఇట్ ఇస్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చూసాం కదా, ఇందాక చూపించాను కదా, ఆ ఎంటీ నీడిల్తో అటువైపు స్టిచ్ చేసేసాం. థ్రెడ్ వచ్చేసి మనకి ఈ విధంగా కనబడుతుంది బయట మార్కింగ్ కోసం. ఇప్పుడు లైనింగ్ పీసెస్ తీసి తిరిగేసాను. తిరిగేసుకున్నాక ఇందాక పైపింగ్ వేసుకున్నాం కదా సైడ్, ఆ విధంగా యాజ్ ఇట్ ఇస్ 1 inch వెడల్పులో పీస్ తీసుకొని ఫటాఫట్ అయిపోవడం కోసం ఫటాఫట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో థంబ్నైల్ ఫోటో చూశారు కదా, ఆ విధంగా మార్కింగ్ కోసం నేను చేశాను కదా, వీడియోలో మార్క్ చేసినట్టు చేసుకోండి. రెండు ఒకలా రావడం కోసం ఇలా నేను చేశాను అన్నమాట. ఈ విధంగా లైన్స్ గీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ లైన్స్ గీసిన ప్లేస్లో లేస్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు కింద స్టిచ్ చేశాను కదా, ఆ స్టిచ్ ఎక్కడైతే వేసానో యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇంకా అప్ అండ్ డౌన్స్ కానీ ఏ విధంగా తేడాలు రావు అనమాట. ఆ స్టిచ్ కనబడకుండా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ స్టిచ్ చేశాను కదా, అది కనబడకుండా దీని ఎడ్జ్లో పైపింగ్ చేశాం కదా, పైపింగ్ ఎడ్జ్లో పుట్ వేసేసుకున్నా అటు ఇటు. ఓకే గాయస్, మీకు నచ్చిన మీరు మెచ్చిన నెక్ బ్యూటిఫుల్ చుడి బ్లౌజ్ నెక్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే గాయస్, సలహాలు సందేహాలు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.